నందమూరి తారకరత్న గత ఐదు రోజుల నుంచి కూడా మృత్యుతో పోరాడుతూ ఉన్నాడు ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని పూజలు ప్రార్థనలు ఫ్యామిలీతో పాటుగా అభిమానులు కూడా చేస్తూ ఉన్నారు ఆయన బాగానే ఉన్నాడు కోలుకుంటున్నాడు మెడిసిన్స్ కి రెస్పాండ్ అవుతున్నారని ఓవైపు డాక్టర్స్ చెప్తున్నప్పటికీ మరోవైపు తారకరత్నకి ఇంకా కనీసం స్పృహ కూడా రాకపోయేసరికి అందరూ ఆందోళన చెందుతున్నారు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను గెలుస్తానన్న నమ్మకంతో ఎంతో సంతోషంగా నారా లోకేష్ పాదయాత్ర అయిన యువగడంలో పాల్గొన్న తారకరత్న ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉండడం నిజంగా బాధాకరమని చెప్పాలి అయితే తారకరత్న పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి తన మ్యారీడ్ లైఫ్ గురించి అలాగే పేరెంట్స్ తో తనకున్న ప్రాబ్లమ్స్ గురించి ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి తారకరత్న పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెడ్డి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు పెద్దల్ని ఎదిరించి అలేఖ్యారెడ్డికి ఆల్రెడీ ఓ పొలిటీషియన్ కొడుకుతో మ్యారేజ్ జరిగి విడాకులు తీసుకొని రత్నాన్ని మ్యారేజ్ చేసుకుంది తారకరత్నకి మాత్రం ఇది మొదటి వివాహం అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అవడంతో అటు అలేఖ్య కుటుంబం ఇటు ఒకసారి విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకోవద్దు అంటూ నందమూరి కుటుంబం వీరి మ్యారేజ్ కి ఒప్పుకోలేదు ఇరు కుటుంబ సభ్యుల్ని ఎదిరించి మరీ వీరిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు ఈ దంపతులకి ఒక అమ్మాయి ఉంది అనే మాత్రం చాలా మంది చెప్పుకొస్తున్నారు కానీ ఈ దంపతులకి ఒక అమ్మాయితో పాటుగా రెండవసారి అమ్మాయి అబ్బాయి అంటే ట్విన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది తారకరత్న తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ముగ్గురు పిల్లలతో ఉన్న కొన్ని ఫోటోస్ ని షేర్ చేశాడు అలాగే వారి పేర్లు కూడా ఎన్టీఆర్ అని వచ్చేలా నామకరణం చేశాడు పెద్ద అమ్మాయి పేరు నిష్క అంటే ఎన్ వచ్చేలా బాబు పేరు తనైరామ్ అంటే టీ వచ్చి వచ్చేలా మరో అమ్మాయి పేరు రేయ అంటే ఆరు వచ్చేలా నందమూరి కుటుంబంలో అందరి పిల్లల పేర్లు కూడా రామని చివరిలో యాడ్ అవుతాయి అలాగే తన కొడుక్కి కూడా తనై రామని నామకరణం చేసినట్లుగా తెలుస్తుంది ఇలా చూసుకుంటే తారకరత్న అలైకే దంపతులకి మొత్తం ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అందరూ కోరుకున్నట్లుగా తారక రత్న తిరిగి పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి రావాలని మనం కూడా ఆశిద్దాము